ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి వద్ద మృతుల బంధువుల ఆర్తనాదాలతో విషాద ఛాయలు అలముకున్నాయి. తమకు సరైన సమాచారం కూడా ఇవ్వలేదని, మృతదేహాలను కూడా చూడనివ్వలేదని వారు తెలిపారు. మరికొందరు ఆచూకీ తెలియకపోవడంతో తమ వారు ఏమయ్యారో అనే ఆవేదనతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు. అక్కడ నుంచి ఆదరవేద రమేష్ హాస్పిటల్ దగ్గరికి వస్తే అక్కడ మీ తాలూకాలు మాట్లాడుతున్నారు, మీరు పక్కన ఉండని చెప్పి అన్నారు. అంటే మేము పేషెంట్ గురించి ఇంత బాగుందో ఆందోళన చెందుతుంటే మీరు రకంగా అనడం కరెక్ట్ కాదని చెప్పి నేను గట్టిగా అడిగాను. అడిగిన తర్వాత లిస్టు తీసి చూశారు. ఈ లిస్టులో మజ్జిగోపి అనే పేరు ఇక్కడ లేదు. ఒకవేళ బందర్ రోడ్లో లభ్యపేట బ్రాంచ్లో ఉందేమో వెళ్ళండి అని చెప్పి అన్నారు. అన్న తర్వాత మేము అక్కడికిక్కడ తిరగాలంటే ట్రావెల్ ఇబ్బందిగా ఉంది, ఎక్కడక్కడ బ్యారికేట్లు కట్టారని చెప్పానంటే అప్పుడు కంప్యూటర్లో చూసి మీ నేమ్ ఇందులో లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 188 అంబులెన్స్ డ్రైవర్ గారు అన్నారు, మీరు చూడండి ఒకవేళ మీ పేషెంట్ మీ తాలూకా రామో డోర్ తీస్తాను, ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పి అంటే చూసాము. ఆయన సహకరిస్తే చూసిన తర్వాత ముఖం చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆ తర్వాత డీటెయిల్స్ రాసుకున్నారు. ఇవాళ డిశ్చార్జ్ అవసరం అవ్వాల్సిన మా మేనమామ గారు, నేను ఆయన మేనాడిని, ఈ పరిస్థితి అయిందని మాకు బాధాకరంగా ఉంది. మా చిన్న మేనమామ. భారత్ లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతుంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 64,339 కేసులు నమోదయ్యాయి. దేశంలో కేసుల సంఖ్య 21 రోజులకే రెట్టింపు అవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. నిన్న ఒక్కరోజే 861 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. దీంతో మరణాల సంఖ్య 43,379 చేరింది. భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. నిత్యం రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 64,339 కేసులు నమోదయ్యాయి. భారత్లో 60,000 కేసులు దాటడం వరుసగా ఇది 3వ సారి. దీంతో ఆదివారం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21,53,000 చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 14,80,000 మంది కోలుకోగా మరొక 6,28,000 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 53,000 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 21 రోజుల్లోనే రెట్టింపు అవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో కోవిడ్ మరణాల సంఖ్య కలవరపెడుతుంది. నిత్యం దాదాపు 900 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతూ ఉండడం ఆందోళనకరంగా మారింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరొక 861 మంది కోవిడ్ రోగులు మృత్యు వతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 43,379 చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఉడా కాలనీలో పర్యటించిన ఆయన స్థానికులను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ 14 నెలల పాలనలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయ్యారన్నారు. కోవిడ్ సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చి 3 ముక్కలాట ఆడుతూ అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 14 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజల్ని, సామాన్య ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు ఏ కుటుంబం అయినా సరే సంతోషంగా ఉన్న దాంట్లో గుట్టుగా ఉన్న దాంట్లో సంతోషంగా బతికినటువంటి పరిస్థితి. ఇవాళ మొదటి 8 నెలలు ఇసుక పాలసీని మార్చి రద్దు చేసి ఇసుక మాఫియాగా ఏర్పడి ఉచిత ఇసుక పాలసీని తీసేయడం వల్ల 8 నెలలు మొదటి 8 నెలలు పనులు లేక అసంఘటిత కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇవాళ కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మూడు వందల కరెంటు బిల్లు 3,000 చేశారు. 10 రెట్లు కరెంటు బిల్లు బిల్స్ పెంచి పేద వర్గాల మహిళల మధ్యతరగతి ప్రజలను అడ్డు విడిచారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఆదుకునే నాదుడు లేడు. ఇవాళ అడుగు బయట పెడితే మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తామనే భయంతో ఒక ప్రజల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కనీస ధర్మం, కనీస బాధ్యత పేద వర్గాలకు అండగా ఉండటం
తెలుగుదేశం అధికార ప్రతినిధి బొండా ఉమేశ్వర గారి ఆదేశాలతో అన్నగారు స్వయంగా వచ్చి డివిజన్లోని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకి ఈ కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి 10,000 ఇచ్చి ఆదుకోవాలని, అలాగే 3 నెలల కరెంటు బిల్లు రద్దు చేయాలని, మరియు ఈ అసంఘటిత కార్మికులకి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రజల యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది. అందరూ ఈ చూస్తున్నారు కదా, ఈ కష్టకాలంలో ఇల్లు కావడం కష్టంగా ఉంది, పనులు కూడా లేవు, కరెంటు బిల్లులు మాత్రం చాలా ఎక్కువ వచ్చేసినాయి. మరియు డ్వాక్రా మహిళలకు కూడా అందరికీ సమానంగా రుణమాఫీ చేస్తే బాగుంటుందని కూడా మేము పత్రికా ముఖంగా అడుగుతున్నాము, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆశా వర్కర్ల సమ్మె విజయవంతమైందని ఆశా వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకురాలు ధనలక్ష్మి తెలిపారు. వారికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని, రెగ్యులర్ చేస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వారియర్స్ గా చెబుతున్న వారికి కనీసం 10,000 వేతనం కూడా ఇవ్వడం లేదన్నారు. కనీస వేతనంతో పాటు ఆశా వర్కర్స్ కు చట్టబద్ధమైన సదుపాయాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కోవిడ్ విధులు నిర్వర్తించే ఆశా వర్కర్స్ కు బీమా వర్తింప చేయాలని ధనలక్ష్మి కోరారు. వర్కర్ల సమ్మె ఆగస్టు 7-8 తేదీల్లో జయప్రదంగా జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లు నిరసన కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించారు. 30-40 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్ని ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేయడం లేదు, కనీస వేతనాలు ఇవ్వడం లేదు, చట్టబద్ధమైన సౌకర్యాలను కూడా కల్పించడం లేదు. ఈరోజు ప్రభుత్వం కరోనా డ్యూటీలు చేస్తున్నటువంటి ఉద్యోగులకి వారియర్స్ అనే పేరు పెట్టింది. కానీ ఆ వారియర్స్కి కడుపు నిండా తినటానికి కావాల్సినటువంటి పద్ధతులు జీతాలు ఇచ్చే పని చేయట్లేదు. ప్రత్యేక అలవెన్సు 25,000 రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఆశా వర్కర్లకి 10,000 అన్నా ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదు. 3 ఏళ్లుగా వేతనాలు బకాయిలు ఉన్నాయి, బకాయిలు కూడా ఇవ్వడం లేదు. 15 మార్చి నుండి ఇప్పటి వరకు డ్యూటీలు చేస్తున్నటువంటి ఆశా వర్కర్లకి శానిటైజర్స్ లేవు, మాస్కులు లేవు, గ్లౌజులు లేవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.